ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన వారలారా, ఈ వాక్యము మరి సేవకులకి ప్లస్ విశ్వాసులకు కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. దయచేసి మనసును పెట్టుకొని ఆలోచించి మనము ఎలా ఉన్నాము అని పరిశీలించుకోవాల్సిందిగా కోరుసు ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. మహోన్నతుడ ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, అద్భుతకరుడివి, ఆలోచనకర్తవి, నిచ్చుడకు తండ్రివి, సమాధానకర్తవైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అయా ఇదిగో నా తండ్రి, నా ప్రార్థన మీ సన్నిధికి నాయన చేర్చుకొనండి. పేరాపనను బట్టి వాక్య వర్తమానమును అందించగలవాడివి నీవు, నేను కాదు. నేను మనిషిని నా వల్ల కాదు ప్రభు. పరిశుద్ధాత్ముడా ఆలోచించండి అయా ఇదిగో నా తండ్రి, నమ్మకముగా ఉండండి, నమ్మకమైన పని చేయండి అని మాట్లాడగలవాడివి నీవు. నేనైతే మాట్లాడలేను. నమ్మకము గురించి చక్కగా మీరే మాట్లాడి మిమ్మల్ని మీరే మహిమ, ఘనత, ప్రభావాలను పొందుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన నజరేతులో పుట్టిన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మోషేని గొర్రెలు కాస్తుండగా దేవుడైన యెహోవా పర్వతం మీద ఉండి మహా అగ్ని జ్వాలలతో మోషేతో మాట్లాడి మోషేను ఇశ్రాయేలీల ప్రజలను ఐగుప్తి బానిసత్వము నుంచి విడిపించుటకు మోషేను పిలుచుకున్నాడు. వీళ్ళు 400 సంవత్సరములు చక్కగా బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నారు. మగ్గిపోతూ ఉన్న రోజుల్లో ప్రార్థన ఇశ్రాయేలీయులు ప్రజలు చేయగా వారికి ఆదరణకర్తని, ఆ విముక్తి నుండి, ఐగుప్తి బానిసత్వము నుండి, ఐగుప్తి ఆశారాల నుండి, ఐగుప్తిలో ఉన్న హైందవత్వాన్ని, విగ్రహారాధనని తీసివేయుటకు దేవుడైన యెహోవా మోషేను పిలుచుకున్నాడు. బానిసత్వంలో నుంచి విడిపించటానికి అని అంటారు, కానీ బానిసత్వంలో నుండి కూడా కాదండి, ఆశారాల నుండి కూడా విడిపించుటకు అది ముఖ్యమైన పాయింట్. ఇశ్రాయేలీయుల ప్రజలు కూడా ఐగుప్తి ఆశారాలను పాటిస్తున్నారు. ఆ ఆశారాలను విడిపించటానికి ముఖ్యమైనది, రెండోది బానిసత్వం నుండి విడిపించటానికి దేవుడైన యెహోవా మోషేను ఇశ్రాయేలీయుల ప్రజలలో నుండే ఆయనను పిలుచుకొని ఇశ్రాయేలీయుల దేశానికి, ఐగుప్తునకు పంపించి ఇశ్రాయేలీయులు రామా అను ఒక గ్రామంలో ఉండేవారు. ఆ గ్రామంలో వీరందరూ కూడా దేవుని మహాకృపను పట్టి ప్రార్థన చేస్తూ విమోచన కొరకు విజ్ఞాపన చేస్తున్న రోజుల్లో మోషే ఎంతో చక్కగా నైపుణ్యముగా దేవుని దగ్గర పొందుకున్న ఆశీర్వాదమును, దేవుని దగ్గర దీవెనలను, స్వస్థతలను, అలాగే సూస్యక్రియలను కూడా దేవుని యొద్ద ఆయన కళ్ళతో చూసి వచ్చాడు. ప్రియమైన దైవ సేవకులారా ఆలోచించండి, ఆయన కుడి చెయ్యి ఎడమ రొమ్మున పెట్టుకున్నప్పుడు తెలుపు అను కుష్ఠవ్యాధి కలిగింది. మళ్ళీ అతను చెయ్యి రొమ్ము మీద పెట్టుకునగా మళ్ళీ మామూలుగా అయింది. తను చేతి కర్ర కింద వేయగా పాము అయ్యింది, పట్టుకునగా కర్ర అయింది. పిలుపుకి లోనవటానికి దేవుడు నేనున్నాను, నీకు తోడుగా నువ్వు వెళ్ళు అంటానికి ఇది సూచనగా చేశాడు. మరి ఈ రోజుల్లో మరి చాలామంది దైవ సేవకులు సూచన, వరము, పిలుపు
లేకుండా అనేక మంది దైవ సేవకులు వస్తున్నారు. నేను ప్రార్థన చేశాను, ప్రభువా నమ్మకము గురించి మాట్లాడమంటున్నావు, నేను యోగ్యుడినేనా, నేను పాత్రుడనా, నేను నా పరిస్థితి, నా ప్రవర్తన, నా పద్ధతి ఎలా ఉంది, నేను మరి యోగ్యుడినై ఉన్నానా అని దేవుని సన్నిధిలో నిన్న కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, నేను సాక్ష్యం ఇచ్చాను, నాకు పిలుపు ఉంది, నాకు పిలుపు ఉంది, నాకు రక్షణ వాగ్దానం ఉంది. లూకా సువార్త 5:11 నా సేవ వాగ్దానం, నా రక్షణ వాగ్దానం, సియోను పాటలు పాడుతూ నువ్వు సియోనుకు చేరెదవు అని నన్ను దేవుడైన యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారాగా నన్ను దేవుని పనికి నన్ను పిలిచాడు. ఈ రోజుల్లో చాలామంది దైవ సేవకులు వస్తున్నారు, పిలుపు అనేది లేదు. రిటైర్మెంట్ అయిపోయిన వాడు సేవకుడు, రిటైర్డ్ అయిపోయి గతంలో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ కుటుంబంలో ఒక బాధ్యతను వహించుతూ జీవించాడు. ఇంకా రిటైర్డ్ అయిపోయాడు కనుక ఖాళీగా కూర్చోవటం ఇష్టం లేక సేవకుడు అని బయలుదేరుతున్నాడు. క్రైస్తవ పుస్తకాలు కొనుక్కొని దేవుని పేరాపనను బట్టి మాట్లాడక సొంత జ్ఞానముతో ఆ పుస్తకాల మీద ఆధారపడి సువార్తకి వస్తున్నారు. ప్రియమైన వారులారా, అది చాలా తప్పు, పొరపాటు. పిలుపు ఉండాలి. భగత్ సింగ్ గారిని పిలుచుకున్నాడు సిక్కుల కులములో నుండి. సాధు సుందర్ సింగ్ని పిలుచుకున్నాడు. ప్రియమైన వారులారా చూడండి, అలాగే మనకి మన ఆంధ్రప్రదేశ్లో 29 జిల్లాలకు తెలిసిన ఏసన్న గారిని కూడా, 6వ క్లాస్ చదివిన ఏసన్న గారిని స్పష్టంగా తను ప్రత్యక్షమై కనపడి ఆయనకు ఫలమును వరమును ఇచ్చి సువార్తకు పిలుచుకున్నాడు, దర్శనం. అలాగే మోషేకు కూడా దర్శనం. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా, ఆలోచించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా 12 మంది అపోస్తులను పిలిచాడు. మీరు మనుషుల పట్టు జాలర్లు చేస్తాను, రండి నన్ను వెంబడించండి అన్నాడు. మనుషులను పట్టు జాలర్లను చేస్తాను, రండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు పిలిచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా ఈ భూమి మీదకు పంపిస్తానికి సూచన ఇచ్చాడు. ఎలాగా? ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను వలన నేను ఆనందిస్తున్నాను, ఇతను వల్ల నా సువార్త. సువార్త ఎవరిదండి? అసలు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు. ప్రభు అయిన యేసుక్రీస్తుని జన్మింపజేశాడు, అనుగ్రహింపబడెను, అనుగ్రహించాడు. ఎవరి కొరకు? ఈ భూమి మీద ఉన్న ప్రజలు, ఈ ప్రజలను నమ్మకంగా నా సన్నిధికి తీసుకొని రావాలి. నమ్మకంగా నా ఇంటిలో మోషే నమ్మకమైన వాడు అన్నాడు. ఈ లోకం అనే ఇంటిలో ఉన్న ప్రతి ప్రజలను, కుమార్తెలను, కుమారులను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసము వారికి ఇచ్చుచు వారిని ఆయన ఇంటిలోనికి పిలుస్తున్నాడు. నమ్మకమైన పనివారిగా మోషే ఉన్నాడు. మరి నీవు నమ్మకమైన పనివాడిగా ఉన్నావా? నీవు కట్టుకున్నావు సంఘం. ఇప్పుడు సంఘం కట్టడం చాలా తేలికైపోయిందండి. ఎలాగంటే బంధువులు యొద్దకు వెళ్ళి సంఘం కడుతున్నారు. నేను పాస్టర్ని అయ్యాను, పాస్టర్గా సర్టిఫికెట్ ఉంది, నేను ట్రైనింగ్ చేశాను, మనోళ్ళ వరకు మనం ఇక్కడ కూర్చొని ఆరాధన చేసుకుందాం.
కులం గురించి నేను ఫలానా కులము అని చెప్పి అక్కడ సంఘం కడుతున్నారు. బంధువుల దగ్గరికి వెళ్ళి సంఘం కడుతున్నారు, నేను ఫలానా కులం అండి, నేను మీ కులమే అని సంఘాన్ని కడుతున్నారు. దేవుడు చూపించే దర్శనానికి లోనై ఉండట్లేదు. దేవుడు చూపించే దర్శనానికి, దేవుడిచ్చే వాగ్దానానికి ఉండట్లేదు. మరి ప్రియమైన ఆ దేవుని బిడ్డలారా, పాల్ యాంగ్సో గారు ఆయన గారు చాలా ఎంతో బంధువులు స్నేహితులు ఉన్నారు, అయితే వాళ్ళ మధ్యలో సంఘము కట్టలేదు. సంఘము కట్టినాక వారు వచ్చారు. వారు కేవలం కుటుంబ సభ్యులే కూర్చున్నారు, తర్వాత బంధువులు స్నేహితులు వచ్చారు. బంధువులు స్నేహితుల దగ్గరికి వెళ్ళలేదండి. అట్లాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి చెప్పక తప్పదు కనుక యేసన్న గారు కూడా బంధువుల దగ్గరికి స్నేహితుల దగ్గరికి వెళ్ళాల. మరి నెల్లూరులో ఆయనకు బంధువులు స్నేహితులు లేరా? మరి గోరింట్లో ఎందుకు వచ్చాడు? గుంటూరు శారదా కాలనీలో ఫస్ట్ సువార్త చేశాడు, ఆ తర్వాత గోరింట్లో వచ్చాడు. మరి దేవుని కృపను బట్టి ఆయనకు బంధువులు లేరా? మరి మీరెందుకని దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నారు ఒక ఏరియా చూపించమని? నన్ను దేవుడు రాజీవ్నగర్ వెళ్ళమన్నాడు. రాజీవ్నగర్ వెళ్ళమంటే నేను ఒకటే అడిగా, ప్రభువా, రాజీవ్నగర్లో అనేకమైన సంఘాలు ఉన్నవి, చర్చీలు ఉన్నవి, ఉన్న దగ్గరికి వెళ్ళి ప్రకటించటం ఇది నువ్వు చెప్పావా, సాతాను చెప్పిందా, ఎలుగుదూత చెప్పిందా అని నేను ప్రార్థన చేశాను. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఆ పేరాపణ రాలేదు. చూడండి ప్రియ దేవుని పనివారులారా, ఆలోచించండి, పిలుపు ఉండాలి, రక్షణ ఉండాలి, రక్షణ వాగ్దానం ఉండాలి. ఈ ఉన్నవారికి అనేకమైన నిందలు వస్తవి. బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి, లేదంటే కులస్తుల దగ్గరికి వెళ్ళి సంఘం కట్టితే అది సంఘము కాదు, అది ఎత్తబడదు. నువ్వు దేవునికి ముందు లోబడి ఉన్నావా? దేవుని వాగ్దానానికి నీవు లోబడి ఉన్నావా? దేవుని చిత్తానికి నీవు మోషే వలె ఆధారపడి ఉన్నావా? మోషే నిత్యము ఇశ్రాయేలీయుల కొరకు విజ్ఞాపన చేశాడు. ప్రియమైన వారలారా, ఇండియాకి మరి మొట్టమొదటిగా తోమా గారు వచ్చారు. తోమా గారు పగలంతా సువార్త చేసి రాత్రులు విజ్ఞాపన చేసేవాడు కనుక ఆయన కేరళ దేశం అంతా కూడా మారు మనసు పొందటానికి మొట్టమొదటిగా బ్రాహ్మిన్సే మారారు. అలాగే ప్రియమైన వారులారా, మెడ్రాస్ వచ్చిన తర్వాత కూడా మెడ్రాస్లో కూడా మొట్టమొదటిగా సువార్తను ప్రకటించుట ప్రారంభించిన తర్వాత ఆయన వీధుల్లో చెప్పుకుంటూ వెళ్ళి సంఘముగా ఏర్పరచుకున్నాడు. మరి ఈ రోజున చాలామంది దైవ సేవకులు ఈది సువార్త అనేది తెలియదు, కడపత్రికలు పంచటం అనేది తెలియదు, అసలు సువార్తికుడు లక్షణం అంటే ఏంటో తెలియదు. సువార్తికుడి యొక్క లక్షణం అనగా ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆగిపోయిన సంఘాన్ని పురిగొలిపి ఆ పాస్టర్ని బలపరిచి వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, అలాగే ఆగిపోయిన సంఘస్థుల దగ్గరికి వెళ్ళి ఆ విశ్వాసులతో మాట్లాడి మళ్ళీ పురిగొలిపి వారిని తీసుకొచ్చి అక్కడ మళ్ళీ వారిని స్థిరపరిచి దేవుని వాక్యమును ప్రకటింపజేసి వారిని అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ వేరొక గ్రామానికి వెళ్ళాలి. అది సువార్తని యొక్క లక్షణం. అదే పౌలు గారు సువార్తికుడుగా చేసిన లక్షణం. అలాగే అపోస్తులు 12 మంది కూడా సువార్త దండయాత్రనే చేసి అనేకులను బలపరిచారు. అలాగే ఇక్కడ ఎఫెసీ పత్రికలో ఎఫెసీలో ఉన్న సంఘానికి వారికున్న లక్షణాలను బట్టి పౌలు గారు ఇబ్బంది పడుతూ రాశాడు.
3:2 చూసుకుందాం. దేవుని ఇంటిలో మోషే నమ్మకంగా ఉండినట్లుగా ఆయన కూడా తాను నమ్మకంగా ఉన్నాడు. ఎవరిలో? మోషే ఇశ్రాయేలులను, ప్రజలను నడిపించుటకు నమ్మకంగా పనిచేస్తున్నాడు. మరి ఇశ్రాయేలుల ప్రజల దగ్గర ఏదైనా లబ్ధి ఆలోచించాడా అండి? ఏదైనా కానీ వారి దగ్గర కోరుకున్నాడా? ఆశించి పనిచేశాడా? చెప్పండి. నమ్మకంగా పనిచేశాడు మోషే. మరి మీరు నమ్మకంగా పనిచేయండి అని రాశాడు హెబ్రీ పత్రికకి. ఈ హెబ్రీ పత్రిక అంతా కూడా నమ్మకం అనేది ఎంతో అవసరమైనది. అంటే నమ్మి చేయట్లేదా? నమ్మకుండానే చేస్తున్నారా? చూడండి, ఆధారం అనేది నీవు పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఉండాలి. ఇప్పుడు నేనున్నానండి, నా ఒక్కడి విషయంకి వస్తే నేను ప్రియమైన వారులారా ప్రతి వారం చెప్తున్నాను, వేరాపనం కొద్దే వస్తున్నాను, కానీ నా సొంతగా అయితే నేను ఇక్కడికి రాలేను. నా వల్ల కాదు, నేను మాట్లాడలేను. పరిశుద్ధాత్ముడే మాట్లాడాలి. ఈ స్వార్థ దండయాత్ర చేస్తూ, అయ్యా హెబ్రీలో ఉన్న సంఘానికి మీరు నమ్మకంగా, మోషే యథార్థమైన మనసుతో వారిని నమ్మకంగా నడిపించుతూ తీసుకొని వచ్చారు, మరి మీరు కూడా నమ్మకంగా ఉండి దేవునిలో మీరు ఈ ప్రజలను నడిపించండి. నమ్మకం కోల్పోవద్దు. దేవుడైన యెహోవా నమ్మాడు, వారు నిలబడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎంతోమందిని పిలిచాడు, వారు వెళ్ళిపోయారు. అయితే నిలబడింది 12 మంది. ఆ 12 మందిలో కూడా ఒకడు యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు. 12వ వాడుగా అపొస్తలుడైన పౌలు చేరాడు. 12 మంది నమ్మకంగా చేశారు. మరి నీవు ఎక్కడికి పడితే అక్కడికి పరుగులెత్తక ఏమిటి? నేను కూడా ఇదివరకు అనేకమైన చోట్లకు వెళ్ళానండి, ఇప్పుడు వెళ్ళట్లేదు. ఎందుకో నా మనస్సు వెళ్ళాలనిపించలేదు. ప్రియమైన వారులారా, గొప్ప దైవజనుడని చెప్పుకుంటున్న వారులారా, మీరు ఏ సంఘానికి వెళ్ళని వారు మా సంఘానికి రండి అని నువ్వు బయట బోర్డు నువ్వు పెట్టగలవా? ఆ నమ్మకముగా యథార్థమైన సువార్తను ప్రకటించటానికి నీవు ఆలయము కట్టుకున్నావు, లేదా సంఘాన్ని కట్టడానికి ఒక గ్రామానికి నువ్వు సిద్ధపడి వెళ్ళావు. ఆ సిద్ధపడిన గ్రామములో అనేకమైన సంఘాలు ఉన్నవి. ఆ సంఘము అక్కడ కట్టమన్నప్పుడు ఏ సంఘానికి వెళ్ళని వారు, అసలు ఏ ఆరాధనకి, దేవుడైన యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారాగా మీరు పిలువబడితే మీ సంఘములో మీరు ఉండండి. ఏ సంఘానికి వెళ్ళని వారు మా సంఘానికి రండి అని నువ్వు బోర్డు పెట్టగలవా? నమ్మకంగా నీవు నీ గొర్రెలను నువ్వు సంపాదించుకోగలవా? జ్ఞాపకం చేసుకో, ఎవరో బిడ్డలను తీసుకుంటే నీ బిడ్డలు అవుతారా? నాకు తెలిసిన పాస్టర్ గారి గురించి చెప్తాను. ఆ పాస్టర్ గారు, ఆయనకి వేరొక పాస్టర్ గారు పెద్ద వయసు, ఆయన బలహీనుడయ్యాడు, కొంచెం బాగోట్లేదు. ఈ మధ్య అందరికి షుగర్ కదా, షుగర్ బీపీ కదా. సరేనని వేరే పాస్టర్ గారిని పిలిస్తే ఆ పాస్టర్ గారు ఏం చేశాడయ్యా అంటే, ఆ సంఘంలో ఉన్న సగం మందిని లౌకికంగా మభ్యపరుచుకొని వారిని తీసుకుని వెళ్ళి వేరొక సంఘాన్ని పెట్టాడు. అది ఎంత పొరపాటు! రేపు తీర్పు ఉంది, లెక్క ఉందని నీకెందుకు తెలియదు? నువ్వు సేవకుడువు కదా. వేరొక గొర్రెలను నువ్వు దొంగలించటం ఎంత పాపం!
అది నీతి కార్యము కాదు, నీతి కార్యము కాదు. నమ్మకంగా నీకు దేవుడు ఆ ఏరియా చూపిస్తే ఆ ఏరియాలోకి వెళ్ళి కడపత్రికలు పంచి వీధి సువార్త చేసి, వీధి సువార్త చేసిన తర్వాత నా యొక్క అనుభవం, వీధి సువార్త చేసిన తర్వాత ఆ ఏరియాలో ఒక గది ఏదైనాను అద్దెకు తీసుకొని అద్దెకి ఉంటూ అక్కడ ఆరాధన, ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా ఆరాధన జరుపుతూ దేవుని మీద ఆధారపడితే ఎప్పుడు నీవేం అడగాలి? అమ్మా ఏదైనా సంఘానికి వెళ్తావా? దూరం అయిందా? మీ పాస్టర్తో మాట్లాడవచ్చా? మీ పాస్టరు వెళ్ళమన్నాడా? మీ పాస్టరు ప్రవర్తన ఎలాంటిది? ఆయన పద్ధతి బాగోదా? మరి నువ్వెందుకని మా దగ్గరకు వస్తున్నావు? మరి అక్కడికే వెళ్ళు, ఇన్ని రోజులు వెళ్ళావు కదా, ఇక్కడ దగ్గర ఉందని ఇక్కడికి నువ్వు రాకూడదు అని చక్కగా నువ్వు చెప్పి పంపించాలి. మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి అని పిలవకూడదు. ఏ సంఘానికి వెళ్ళని వారు రండి అని నువ్వు పిలువు, నీకు చేతనైద్దేమో. ఏ సంఘానికి వెళ్ళని వాళ్ళు మా దగ్గరికి రండి అని నువ్వు పిలవగలవా? నీకు ఆ ధైర్యం ఉన్నదా? నువ్వు సేవకుడు ఎట్లాగయ్యా? నీకు పిలుపు ఎలా ఉంది? నువ్వు పిలుచుకోబడ్డావా? పిలుచుకోబడ్డావా? జ్ఞాపకం చేసుకో ప్రియమైన దైవ సేవకుడ, నీ హృదయాన్ని పరిశీలించుకో, నీ మనస్సాక్షిని పరిశీలించుకో. అలాగే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే 3:6 ఏమంటున్నాడంటే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉండెను. నమ్మకంగా ధైర్యంగా నీవు ఉన్నావా? నమ్మకం ఉండాలి. ఎవరి మీద? దేవుడే స్థిరపరుస్తాడు. అలాగే ధైర్యం ఉండాలి, నన్ను ఆయన బ్రతికిస్తాడు అని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యము లేకుండా నీవు స్వార్థకి బయలుదేరితే ఏమాత్రం కూడా నిలబడలేము. నేనున్నానండి, నేను ఎక్కువగా కూడా ఐందవుల దగ్గరికే వెళ్తా, ఐందవుల ఏరియాలోనే కడపత్రికలు పంచుతా. చూడండి వాళ్ళు ఏమనరు, నా ఎదురుంగా తీసుకుంటారు, కింద పడేస్తారు, కొంతమంది చింపేస్తారు, కొంతమంది నలిపి పడేస్తారు, కొంతమంది చదువుతారు. అయినా నేనేం బాధపడ, 1000 కడపత్రికలు తీసుకెళ్తే 2 చదివితే చాలు నాకు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, గమనించండి. నిత్యము నిత్య రాజ్యానికి నీవు వారసులను నువ్వు చేయటానికి నీ తండ్రి వలె నీవు నమ్మకంగా యథార్థమైన పని చేస్తూ పవిత్రతగా ఉంటున్న నీవు, నీ గొర్రెల కొరకు నువ్వు ఎంత విజ్ఞాపన చేస్తున్నావు? తోమా గారిని ప్రార్థన చేసే స్థలములో ఈటెలతో పొడిచి చంపేశారండి. ప్రార్థన చేసుకుంటుంటే పగలంతా సువార్త ప్రకటించి రాత్రి వెళ్ళి ఆయన వీళ్ళందరి గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. నేను ప్రియమైన వారులారా, నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను, ఎందుకంటే రేపు తీర్పు ఉందని భయం నాకు. సువార్త ప్రకటించి వాళ్ళ గురించి నేను విజ్ఞాపన చేస్తూ ఉంటా ప్రతిరోజు, వాళ్ళ బిడ్డల గురించి, వాళ్ళ గురించి, వారి వ్యాపారాల గురించి, వారి పని పాటల గురించి ఖచ్చితంగా నేను విజ్ఞాపన చేస్తూ ఉంటా. ఎందుకని నేను ఎక్కడికి వెళ్ళనండి? నా ఇంటి కాడికి వచ్చి ఇస్తారు, నా ఇంటి కాడికి వచ్చి నాకు సహాయం చేస్తారు. నేను ఎక్కడికి వెళ్ళను? గతంలో వెళ్ళా, వెళ్ళలేదు అంటలేదు. అయితే నాకు మనసు గద్దింపగా అప్పటి నుంచి నేను చాలా భయముతో చెప్పిన మాటతో, మరి యేసన్న గారు ఒక మాట చెప్పాడు, నీకు నిజముగా పిలుపు ఉంటే ఆయన పనికి ఆయన నిన్ను వాడుకుంటాడు, చక్కగా నీకు కావాల్సిన ప్రతి అవసరతనిస్తాడు, ఆయన పని ఆయనే చేసుకుంటాడు, నీకు ఆ ధైర్యంతో నీ వెళ్ళు అన్నాడు. చూడండి, కుమారుడై ఉండి కూడా ఆయన, మరి ఆయన ఇంటిలో నమ్మకముగా ఉండి ధైర్యముగా రక్షణ పొందటానికి అనేకులను పిలిచాడు.
3:6 కుమారుడై ఉండి. మరి నమ్మకంగా చాలామంది కుమారులు నమ్మకంగా ఉండట్లేదు. అందువల్ల కుమారుల విషయంలో కూడా నీ తండ్రి సేవకుడైతే నీవు నమ్మకంగా నీ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. నీ తండ్రి అడుగుజాడల్లో నీవు నడిచి పవిత్రమైన నడకలో నీవుండి నీకు నీ తండ్రి కట్టిన సంఘాన్ని నీకు అప్పచెప్పినప్పుడు ఆ సంఘము గురించి నీవు విజ్ఞాపన చేస్తున్నావా? సంఘము ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవునిదే కానీ నీది నాది కాదు. నువ్వు నేను పనివాళ్ళమే. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటిలో నమ్మకంగా పనిచేశాడండి. అక్కడ మోషే ఇంటిలో, దేవుని ఇంటిలో నమ్మకంగా పనిచేశాడండి. మరి నీ నమ్మకం ఎలా ఉంది? జ్ఞాపకం చేసుకో. నీవు నమ్మకంగా దేవుని సన్నిధిలో పనిచేస్తూ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఫలాలను వరాలను పొందుకుంటూ ఉండు. చాలామంది కుమారులకు పిలుపుందా? ప్రియా దైవసేవకుడా, నీ కుమారుడికి నీకు ఉన్న పిలుపు, నీకు ఉన్న దర్శనాలు, నీకున్న వాగ్దానాలు నీ కుమారులకు ఉన్నాయా? సమయాలు పిల్లలకి లేక భ్రష్టులు అయ్యి ఏమైపోయారు? ఇస్రాయేలీ ప్రజలు నెట్టివేశారు. మరి సమయాలు ఎంత ప్రార్థనాపరుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడే, మరి ఆయన పిల్లలు ఎందుకని? మరి నీ పిల్లలకి వాగ్దానం ఉందా? నీ పిల్లలకి ఫలాలు వరాలు ఉన్నాయా? జ్ఞాపకం చేసుకో. వారి విషయంలో కూడా నీవు తీర్పులోనికి వస్తావు. జాగ్రత్త. ఎందుకంటే చాలామంది చూస్తున్నా నేను, తండ్రి పాస్టర్ గారు, కొడుకు కూడా పాస్టర్ గారు, కొడుకు కూడా పాస్టర్ గారు అయినప్పుడు మరి ఫలముందా? నా తర్వాత ఆ సంఘాన్ని ఆయనేనండి చూసేది. మరి నీకున్న పిలుపు ఆయనకుందా? నీ ప్రవర్తన కలిగి ఆయన ఉంటున్నాడా? జ్ఞాపకం చేసుకోమని మోషే వలె దేవుని ఇంట్లు అనబడిన ఈ లోకంలో ఉన్న ప్రజలను పరలోక రాజ్యం అనే ఇంటిలోనికి నీవు తీసుకుని వెళ్ళటానికి నమ్మకంగా నీవు పనిచేయి. ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడై ఉండి కూడా ఏమంటున్నాడంటే, నేను నమ్మకంగా ధైర్యంగా నేను ప్రజలందరినీ కూడా రక్షింపబడిన తరువాత పరలోక రాజ్యానికి నేను నా తండ్రి ఇంటికి తీసుకుని వెళుతున్నాను. ప్రియమైన వారులారా, ఆ భాగ్యము ఆ ధన్యత నీకు ఉండాలని కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ప్రేమ అనురాగాలను బట్టి ఇంటున్న ప్రతి తండ్రిని తల్లిని దీవించి వారి హృదయాలను పురిగొల్పి మహిమ పొందమని నా ప్రభుని ప్రియ కుమారుడైన నజరేతులో పుట్టిన ప్రభు అని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తం పూర్తి కలుగును గాక. ఆమేన్.